తిరుపతి టు చెన్నై హైవే అండి. ఇది మనం ఇప్పుడు పుత్తూరులో ఉన్నాము. పుత్తూరు నుంచి 2 కిలోమీటర్స్ అండి గోపాలకృష్ణాపురానికి. స్ట్రైట్గా వెళ్ళాలా. చూడండి, గోపాలకృష్ణాపురం వెళ్ళే దారిలో సన్ఫ్లవర్ పువ్వు చూడండి. ఈ తోట ఎక్కువ ఉంటుంది ఇక్కడ. చూడండి, గోపాలకృష్ణాపురానికి వచ్చేసినాము. మనం బైక్లో వెళ్తున్నాము. చెప్పాలంటే పుత్తూరు నుంచి బస్సు వస్తుందండి గోపాలకృష్ణాపురం దాకా. అక్కడ నుంచి మనం ఆటో, ఎవరైనా ఆటో మాట్లాడుకుని పోవచ్చు. ఆటో ఉంటుంది గోపాలకృష్ణాపురంలో, మాట్లాడుకుని గుడి దగ్గర పోవచ్చు. లేకపోతే బైక్లో వచ్చే వాళ్ళు రావచ్చు. పుత్తూరు నుంచి వెహికల్ కూడా మాట్లాడుకుని రావచ్చు అండి. బాగుంటుంది టెంపుల్. అందరూ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బ్యాచులర్స్ అందరూ వచ్చి ఉంటారు, జనాలు ఎక్కువ ఉంటారు. చూడండి దారి ఎట్లా ఉండదో, మెట్ర రోడ్డే అక్కడ దాకా. కానీ శివరాత్రి రోజు స్పెషల్ బస్సు వేస్తారండి ఇక్కడికి. బస్సు అక్కడ దాకా వెళ్తుంది, టెంపుల్ దాకా బస్సులు వెళ్తుంది. ఇది పేరు వచ్చి మూల కోన అండి, మూల కోన అంటారు. చూడండి, ఇది అక్కడ నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ నీళ్ళు చూడండి. ఈ నీళ్ళు కూడా ఎంత క్లారిటీగా, బైక్లో వచ్చినాను చూపిస్తాను చూడండి వాటర్ ఎలా ఉన్నదో. ఫిష్ కూడా ఉన్నదండి, చేపలు కూడా ఉన్నది. ఆ వాటర్లో క్లారిటీగా క్లీన్గా కనిపిస్తున్నది. వాటర్ ఎలా ఉండదో చూడండి. ఈ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే నీళ్ళు అండి. ఇదంతా కొంచెం బ్లూ కలర్, బ్లూ కలర్లో ఉండొచ్చు చూడండి. వల్ల ఎంత పాములు పడి ఉండదు, చేపలు కూడా పడలేదు. ఇదంతా పాములే అండి. ఎన్ని, ఒక 10 పాములు ఉండొచ్చు. దారిలో ఒక చిన్న విలేజ్ ఉండదండి, ఒక 5 ఇళ్ళు 7 ఇళ్ళు ఉంటుంది. ఇప్పుడైనా పర్లేదు, కరెంట్ అయినా ఉన్నది. అంతకుముందు కరెంట్ కూడా లేదు నేను ట్రై చదివే టైంలో వచ్చేటప్పుడు. చూడండి దారి ఎలా ఉండదో, వర్షం పడింది. దారి ఎలా ఉండదో చూడండి. వచ్చేదారిని టైం ల్యాప్స్ పెట్టేసినామండి, లేట్ అవుతుంది అనేసి. టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఎలా ఉన్నదో. ఇదండి వాటర్ వెళ్తూ ఉందో చూడండి, వాటర్ ఫాల్స్ నీళ్ళు. ఈ నీళ్ళు అక్కడ దాకా మనం అక్కడ చూపించిన చూసినారా, వాటర్ ఫాల్స్ నీళ్ళు అని చెప్పేసి. ఇది ఇట్టే వెళ్తుంది అక్కడికి. చూడండి రాళ్ళు ఎలా ఉన్నదో. కానీ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు చల్లగా ఉంటుంది, చెట్లు ఉండదు కాబట్టి ఇక్కడ చల్లగా ఉంటుందండి. నీళ్ళు ఎంత క్లారిటీగా ఉంటుందో. ఒకవేళ మనం నీటిలో దిగినా కూడా నీళ్ళు మట్టి అయిపోయినట్టు, నీళ్ళు మారిపోతుంది కదా. అలా లేకుండా క్లారిటీ క్లీన్గా ఎలా ఉండదో అలాగే ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా మనం బయట వెళ్తే కాలువల్లో దిగినాం అనుకో, నీళ్ళు చేంజ్ అయిపోతుంది, మట్టి అంతా పైకి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం దిగినా కూడా అలాగే ఉంటుంది నీళ్ళు కూడా, ఏమి మారదు. చూడండి ఇది వచ్చి పూజారి ఉండే ప్లేస్ అండి ఇది. కానీ తెల్లారి సాయంత్రం వచ్చి పూజ చేసేసి వెళ్తారు. గోపాలకృష్ణాపురం నుంచి వస్తారు పూజారి. ఆయన ఉండేదానికి అక్కడ పూజ సామాన్లు అంటే అక్కడ లోపల పెట్టేసి లాక్ చేసుకుని వెళ్ళిపోతారు. చూడండి వాటర్, చూడండి వాటర్ చూపిస్తాను. ఏదైనా వేస్తే, ఏదైనా పడితే కూడా ఎత్తుకోవచ్చు. అంత క్లీన్గా ఉంటుంది, కనిపిస్తుంది. చూడండి ఎలా ఉండదు. చేపలు చూడండి వెళ్తూ ఉండదు. చేప పిల్లలు ఎక్కువ ఉండదు అండి. మనం దిగినామనుకో మన కాళ్ళ దగ్గరకు వస్తుంది చేపలంతా. వాటర్లో కూడా దిగి చూపిస్తాను ఎలా ఉండదు చూడండి. నీళ్ళు ఎంత బాగుండదు చూడండి. ఒకసారి ఫోకస్ చేసి చూపిస్తాను. చూడండి నీటిలో ప్లేట్ ఒక ఉండదు చూడండి, క్యారీనో ఏదో, అది కూడా కనిపిస్తూ ఉండదు చూడండి. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అన్నీ చూపిస్తాను, వాటర్ఫాల్ చూపిస్తాను, శివుడు టెంపుల్ చూపిస్తాను. బ్యాక్ ఇంకొక టెంపుల్ ఉన్నది, దానికి దారి కొంచెం బాగలేదు. ఇప్పుడు ఎలా ఉండదు తెలీదు, అది లేకుండా వర్షం వచ్చింది కాబట్టి దారి బాగుండదు అనుకుంటా. చూపిస్తాను ఒకవేళ వీలైతే దాన్ని కూడా చూపిస్తాను. వెళ్దాము అక్కడికి, అన్నీ చూపిస్తాను క్లారిటీగా. పదం రండి. వాటర్ ఎక్కువ పోతుందండి ఇక్కడ. జనాలు ఎప్పుడు ఎక్కువ ఉంటారు. మేము తెల్లారే వచ్చినామండి, ఎందుకంటే వీడియోలు తీసుకునేదానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి. ఇదే నేను చెప్పింది. చూడండి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా, మినీ స్విమ్మింగ్ పూల్ లాగా కట్టున్నారు. దాని మధ్యలో ఒక దిమ్మలాగా ఉంది, దాని మీద చిన్న శివుడు, ఒక నంది కూడా ఉండదు చూడండి. వాటర్ చూడండి ఎలా ఉండదో. ఈ టైంలో సమ్మర్ టైంలో వచ్చి జాలీగా ఉండొచ్చండి. చూడండి చేపలు ఎలా పోతుండదో.
ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ బాగుంటుంది, ఇది అడవి నుంచి వచ్చేది కదా, ఫ్రెష్ నీళ్ళు ఏం కాదు. జలుబు కూడా చేయదండి, జలుబు చేస్తే అక్కడ మంచిదే. చూడండి దేవుణ్ణి చూడండి, ఇది వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకుంటాను. నేను కూడా మామూలుగా నామం పెట్టున్నారనేసి వెంకటేశ్వర స్వామి అని చెప్తాను. ఎవరో తెలియదు, పక్కన ఇద్దరు ఉన్నారు, అది ఎవరో తెలియటం లేదు. పక్కన కూడా అదే సేమ్ అదే లాంటి దేవుడు ఉన్నారు వెంకటేశ్వర స్వామి లాగా. ఒకరు వెంకటేశ్వర స్వామి పద్మ వచ్చేమో తెలీదు. చూడండి గేట్ వేసున్నారు, ఊరికట్ట తీసేసి లోపలికి వెళ్ళొచ్చు. ఫిష్, చిన్న చిన్న చేపలు చూడండి, బాగుంటుందండి. జనాలు ఎక్కువ ఉంటారు, మేము వెళ్ళే టైంకంతా జనాలు ఎక్కువ వచ్చేసినారు. వెళ్ళేటప్పుడు చూపిస్తాను వాళ్ళ బైక్లు జనాలు అంతా. చూడండి వాటర్ ఎలా ఉందో, ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉండదు చూడండి. వాటర్ సూపర్గా ఉంటుందండి, జనాలు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. చిన్న కోనేరులాగా ఉంటుంది, ఎప్పుడు నీళ్ళు పోతూ ఉంటుంది, పైనే క్లీన్గా ఉంటుంది, 24 అవర్స్ క్లీన్గా ఉంటుంది. అది నీళ్ళు కూడా చేంజ్ కాదు, ఎన్ని మంది దిగినా ఏం చేసినా ఆటలాడుకున్నా అలాగే ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చి చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు నీటిలో దిగి. చూడండి ఎలా ఉండదు ప్లేస్, చూడండి వాటర్ చూడండి, ఎంత నిశ్శబ్దంగా కూల్గా బాగుంటుంది ప్లేస్ వచ్చి. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడొచ్చండి, బాగుంటుంది. ఇక్కడే ఉండి స్టే చేసి సాయంత్రం దాకా ఉండి కూడా వెళ్ళచ్చు. చూడండి కొండలు ఎలా ఉండదు. మామిడి చెట్లు చూడండి, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉండదు తెలుసా. ఇక్కడ చూపిస్తాను చూడండి మామిడి చెట్లు, ఇదండి చూడండి. ఈ పక్కడ ఒక టెంపుల్ ఉండదు, అట్ వెళ్తే వర్షం కారణంగా ఆ పక్క వెళ్ళేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను మేమిద్దరే ఉన్నాము, మా అక్క కొడుకుతో వచ్చినాను. ఇంకా వాడు చిన్నపిల్లడు, వాడు భయపడతాడు. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి పోతాము, చూడందాం. వాటర్ ఫాల్స్ పోయి చూస్తాం ఇప్పుడు పోయి మనం. ఇది పైనుండే గుడి దగ్గరికి వెళ్ళేదానికి ఇంకొక దారి అండి. వాటర్ ఫాల్స్ దగ్గర ఒక దారి ఉన్నది చూడండి. ఇక్కడ నాగదేవత టెంపుల్ ఇది, ఇదే అండి. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాము, అదే వాటర్ ఫాల్స్. సమ్మర్ కాబట్టి నీళ్ళు తక్కువ వస్తుంది, వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువ వస్తుందండి. చూడండి ప్లేస్ చూడండి ఎలా ఉంది, ఎప్పుడు నీళ్ళు పోతూ ఉంటుందండి, పైనుంచి వస్తూ ఉంటుంది. ఊటలాగా నీళ్ళు వస్తూ ఉంటుంది, పైనుంచి నీళ్ళు వస్తుంది, కింద కూడా నీళ్ళు ఉంటుంది. ఎప్పుడు నీటి నీళ్ళు పోతూనే ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్తో పైనుంచి దూకినాను, దానివల్ల నాకు అప్పుడు దూకినాను కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నది. దానికనేసి ఎక్కుతున్నాను, ఎలా ఎక్కాలి ఎలా ఎక్కినాను నాకు గుర్తుండదు కాబట్టి ఎక్కినాను. వచ్చేసినానండి, ఎక్కేసినాను పైకి. హాయ్, ఎందుకంటే ఎప్పుడు దూకింది, పైనుంచి దూకాలంటే కొంచెం భయంగానే ఉంటుంది, ఇబ్బందిగా. పైనుంచి దూకుతాను చూడండి. ఫస్ట్ సారి దూకేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు, భయం ఉండదు. 2 సార్లు దూకినాను నేను పైకి ఎక్కి. చూడండి పైన నుంచి దూకుతాను, అది అక్కడ భయంగా ఉన్నది. ఫస్ట్ దూకాలంటే నీళ్ళు చూడండి ఎలా ఉండదో. పైనుంచి దూకాను కానీ అప్పటికి నీళ్ళు అలాగే ఉండదు. నీళ్ళు ఎప్పుడు క్లీన్గా ఉంటుందండి, ఎందుకంటే కొండ నుంచి వస్తూ ఉంటుంది కదా ఫిల్టర్, క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు పైనుంచి దూకితే. కానీ తెలిసిన వాళ్ళు దూకొచ్చు, చిన్నపిల్లలంతా ఇబ్బంది అదంతా. చూడండి వాటర్ ఎలా ఉండదు, పైనుంచి దూకితే కూడా వాటర్ అలాగే ఉండదు చూడండి, క్లారిటీగా క్లీన్గా ఉండదు. ఓకే అండి, మా డిఎన్ఎం టెంపుల్ విజిటింగ్ ఛానల్ వాళ్ళకి ఈ వాటర్ ఫాల్స్ చూపించాలనేసి నేను వచ్చినాను. నేను ఎప్పుడు చూసినాను కాబట్టి మన ఛానల్ వాళ్ళకి కొంతమందికి తెలియదు కాబట్టి చూపిస్తామనేసి మళ్ళీ ఇంకొకసారి వచ్చినాను. సక్సెస్గా దూకినాను, ఇంకొకసారి దూకుతాను చూడండి.
చూడండి ఎలా ఉందో. ఎవరైనా విలేజ్లో ఉంటే తెలుస్తుంది, ఎందుకంటే విలేజ్లో ఉండేవాళ్ళు బావికి వెళ్ళి బావిలో దొక్కుతారు. నీళ్ళు పోతానే ఉంటుంది కాబట్టి ఫిల్టర్ అవుతుంది. ఇంకొకసారి ఎక్కుతాను చూడండి, అప్పుడు ఎక్కింది మీకు కనిపించి ఉండదు, జూమ్ చేసి వీడియో తీసింది అది. ఇప్పుడు చూడండి, కానీ ఇది వచ్చి ఎట్లా ఉన్నదంటే చూడండి ప్లేస్ ఎలా ఉండదు, ఆ పచ్చగా చెట్లు. అక్కడ ఎక్కేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, ఎందుకంటే ఆ పక్క పట్టుకునే దానికి ఏమీ లేదు, దాన్నే పట్టుకొని ఎక్కాల. అది లేకుండా ప్యాంట్ వేసుకున్నాను కాబట్టి ఇంకా టైట్గా ఉన్నది ప్యాంట్ ఇక్కడ. పైకి ఎక్కేసినాను, ఇంకొకసారి దొక్కుతాను చూడండి. ఇలాంటిది సూపర్గా ఉంటుంది ఎంజాయ్ చేసేదానికి, బాయ్స్ వాళ్ళకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి, ఎందుకంటే ఫ్రెండ్స్తో వచ్చి ఇలాంటి ఎంజాయ్ చేయాలంటే కొంతమంది కొంత ప్లేస్లో ఇదంతా చేయలేరు, ఎందుకంటే అక్కడ ఎక్కడ అలౌ చేయరండి పైనుంచి దూకాలంటే. ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి హ్యాపీగా మనం పైనుంచి జంప్ చేయొచ్చు, జాలీగా ఉంటుందండి. హ్యాపీగా వచ్చి ఇలాంటి వాటర్లో ఎంజాయ్ చేసేదానికి సూపర్గా ఉంటుంది. ఇలాగ పైకి ఎక్కి దూకాలన్న ఎక్కడ ఉండదు, మామూలుగా చెప్పాలంటే వాటర్ ఫాల్స్ దగ్గర. మన దగ్గరలో పుత్తూరు దగ్గర ఉన్నది గోపాలకృష్ణాపురం. పుత్తూరుకి వచ్చి గోపాలకృష్ణాపురానికి రావాల, అక్కడ మూల కోన అనే ప్లేస్లో ఈ వాటర్ ఫాల్స్ ఉండేది. ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో. నేను ఇంటర్ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ ఎన్నోసార్లు వచ్చినాను, నేను పైకి ఎక్కి చూసినానండి వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. పైన కొండల నుంచి వస్తుంది అని చెప్తా ఉంటారు, మనకు తెలియదు, ఎక్కి చూసినాను. టెంపుల్ ఒకటి చూపిస్తాను చూద్దాము, అదే మా అక్క కొడుకు. ఇప్పుడు నా కెమెరామ్యాన్గా మా అక్క కొడుకునే పెట్టుకున్నాను, అందరూ బిజీ అయిపోయినారు మా ఫ్రెండ్స్ అంతా, దానివల్ల మా అక్క కొడుకునే పెట్టుకుని నేను ఈ టెంపుల్ని చూపిస్తా ఉన్నాము వాటర్ఫాల్స్ని. ఈ టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఎక్కడ మూల కోన, సదాశివ కోన, ఇంకో కోన ఉండదు సదాశివ కోన అనేసి, కైలాస కోన ఉండదు. ఈ ఏరియాలో ఉండే కోనలు అన్ని చోట శివుడు టెంపుల్ దా ఉంటుంది. మామూలుగా ఇక్కడ శివుడు టెంపుల్ ఉండేది చూడండి ఎలా ఉంది చూపిస్తాను చూడండి. గేట్ అంతా ఎదుతున్నారు, ఓపెన్లో ఉన్నది, ఏం గేట్ లాక్ ఏం లేదు. తీసుకొని లోపలికి వెళ్తాను, గేట్ తీసి ఫ్రంట్లోనే నంది బొమ్మ ఉంది, ఉండి ఉండదు. ఇక్కడ కుర్జీ రెండు పెట్టున్నారు, వినాయకుడి బొమ్మ ఉండదు, ఈ పక్క సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ ఉంది, శివుడి విగ్రహం ఉండదు చూడండి. గంట కొడుతున్నాను చూడండి. నేను ఇదంతా వాయిస్ మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నానండి, ఎందుకంటే సౌండ్ నాయిస్ ఎక్కువ ఉండదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ గిజన్ సౌండ్ వస్తూ ఉండదు, దానికనేసి నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ సౌండ్ రాకపోవచ్చు మీకు, బ్యాక్గ్రౌండ్ రాకుండా వాయిస్ క్లారిటీగా వినిపించాలనేసి మీకు, దానికోసం రికార్డ్ చేస్తున్నాను. సరే ఇంకా బయలుదేరుదాం మనము, మంచి వాటర్ ఫాల్స్ టెంపుల్ని టెంపుల్స్ అన్నీ చూపిస్తాను. ఇలాగే ఆదరించాలా, డిఎన్ఎం టెంపుల్ విజిటింగ్ చేయాలని. మన ఛానల్ 1000 సబ్స్క్రైబ్ అయ్యింది కానీ 4000 వాచ్ అవర్ ఇంకా కాలేదు. అన్నీ ఇలాగే చూస్తారనేసి కోరుకుంటూ ఉంటున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.